హాయ్ ఫ్రెండ్స్, గుడ్ ఈవినింగ్. టెక్నిక్స్ ఎపిసోడ్ 48కి అందరికీ స్వాగతం అండి. ఫస్ట్ న్యూస్ వచ్చేసి రియల్మీ నుంచి, రియల్మీ నార్జో సిరీస్ అయితే నిన్న టెక్ న్యూస్లో అయితే చెప్పుకున్నాం కదా, ఈరోజు దాని పేర్లు కూడా బయటకు వచ్చాయి. సిరీస్ పేర్లు నార్జో 10 అండ్ 10A మొబైల్స్ అయితే తీసుకొస్తుందని అయితే రియల్మీ అయితే అనౌన్స్ చేసింది. ఇవి మార్చి 26 అయితే లాంచ్ చేస్తామని అయితే రియల్మీ అయితే అనౌన్స్ చేసింది. అలాగే నార్జో 10 మొబైల్లో చూసుకుంటే మనకు బ్యాక్ సైడ్ 48 MP మెయిన్ కెమెరాతో రాబోతుందని అయితే మనకి ఈ పోస్టర్ ద్వారా అయితే తెలుస్తుంది. ఈ ఎక్స్పెక్టెడ్ ప్రైస్ చూసుకుంటే మనకు నార్జో 10 అండ్ 10A మొబైల్ ప్రైస్ మనం ఎక్స్పెక్టెడ్ ప్రైస్ చూసుకుంటే మనకు 10,000 నుంచి 15,000 రూపాయలు అయితే ఉండొచ్చని అయితే తెలుస్తుంది. చూడాలి మరి రియల్మీ ఎంత ప్రైస్తో తీసుకొస్తుందో, ఇది ఎక్స్పెక్టెడ్ ప్రైస్ మాత్రమే. నెక్స్ట్ న్యూస్ వచ్చేసి నోకియా నుంచి అండి. నోకియా 8.3 మొబైల్, ఇది నోకియాలో ఫస్ట్ 5G ఫోన్ అని చెప్పొచ్చు. దీనిలో స్పెసిఫికేషన్ చూసుకుంటే మనకి ఇది నోకియా డిస్ప్లే చూసుకుంటే మనకి ఇది 6.8 ఇంచెస్ ఫుల్ HD+ డిస్ప్లేతో రాబోతుంది. HDR సపోర్ట్ కూడా ఉంది దీంట్లో ఈ డిస్ప్లేలో. దీంట్లో ప్రాసెసర్ చూసుకుంటే స్నాప్డ్రాగన్ 765G ప్రాసెసర్తో రాబోతుంది. 5G మోడంతో 7 నానోమీటర్ ప్రాసెసర్తో రాబోతుంది. అలాగే ర్యామ్ చూసుకుంటే మనకి 8GB ర్యామ్, 128GB స్టోరేజ్తో రాబోతుంది. 3D గొరిల్లా గ్లాస్ సపోర్ట్తో ఉంది. సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ ఉంది ఈ ఫోన్లో. బ్యాక్ సైడ్ ఫోర్ కెమెరాస్ ఉన్నాయి. బ్యాక్ సైడ్ మెయిన్ కెమెరా 64 MP కెమెరా ఉంది. అలాగే 12MP అల్ట్రా వైడ్ యాంగిల్ లెన్స్ వస్తుంది. 12MP అల్ట్రా వైడ్ యాంగిల్ లెన్స్ ఉంది. దీంతో మనకు 4K అల్ట్రా HD వరకు రికార్డ్ చేయొచ్చు. అలాగే 2MP మ్యాక్రో షాట్స్ ఉంది. 2MP డెప్త్ సెన్సార్తో రాబోతుంది. ఫ్రంట్ కెమెరా విషయాలు అయితే ఇంకా తెలియాల్సి ఉంది. అలాగే ఇది ఆండ్రాయిడ్ 10తో రాబోతుంది. 4500mAh బ్యాటరీతో ఉంది. ఫాస్ట్ ఛార్జింగ్ టైప్ సితో కలిగి ఉంది ఈ ఫోను. చూడాలి మరి నోకియా ఎంత ప్రైస్తో దీని అయితే తీసుకొస్తారో. మరి 5G ఫోన్ కాబట్టి ఫస్ట్ 5G ఫోను, ఇది చాలా ఎక్కువ కాస్ట్లీతోనైతే ఈ ఫోన్ అయితే రావచ్చు. నెక్స్ట్ న్యూస్ వచ్చేసి వివో నుంచి. వివో V19 మొబైల్లో మనకి డ్యూయల్ పంచ్ హోల్ కెమెరాతో రాబోతుంది అని అయితే టీజర్ ద్వారా అయితే తెలుస్తుంది. ఈ డ్యూయల్ పంచ్ హోల్ కెమెరాస్ చూసుకుంటే మనకి ఇది ఒకటి 32MP కెమెరా ఉంది, ఒకటి 8MP కెమెరా ఉంది. చూడాలి మరి వివో V19 మొబైల్ని ఎప్పుడు తీసుకొస్తారో, ఎంత ప్రైస్తో తీసుకొస్తారో. నెక్స్ట్ న్యూస్ వచ్చేసి సామ్సంగ్ నుంచి. సామ్సంగ్ ట్రూ వైర్లెస్ ఇయర్బడ్స్ని అయితే పేటెంట్ అయితే క్లెయిమ్ చేసింది. ఈ ట్రూ వైర్లెస్ ఇయర్బడ్స్లో చూసుకుంటే వాళ్ళు కాల్ క్వాలిటీని అయితే ఇంప్రూవ్మెంట్ చేశామని అయితే సామ్సంగ్ చెప్తోంది. దీంట్లో చూసుకుంటే టచ్ సెన్సిటివిటీతో బటన్స్తో అయితే ఈ ఇయర్బడ్స్ అయితే రాబోతున్నాయి. ట్రూ వైర్లెస్ ఇయర్బడ్స్ మనం ఈ టచ్ సెన్సిటివ్తో మనము కాల్స్ని రిజెక్ట్ చేయొచ్చు, ఆన్సర్ చేయొచ్చు. అలాగే మ్యూజిక్ని ప్లే చేయొచ్చు, పాస్ చేయొచ్చు. చూడాలి మరి ఎంత ప్రైస్తో తీసుకొస్తారో, ఎప్పుడు తీసుకొస్తారో అని అయితే సామ్సంగ్ అయితే ఇంకా రివీల్ చేయలేదు. ఇది పేటెంట్ అయితే క్లెయిమ్ చేసింది. నెక్స్ట్ న్యూస్ వచ్చేసి హువాయి నుంచి. హువాయి P40 ప్రో ఇమేజెస్ అయితే లీక్ అయ్యాయి. ఈ ఇమేజ్లో చూస్తే మనకి ఇది డ్యూయల్ పంచ్ హోల్ కెమెరాతో రాబోతున్నాయితే తెలుస్తుంది. ఇంకా స్పెసిఫికేషన్స్ అయితే తెలియదు. చూడాలి మరి ఏ స్పెసిఫికేషన్స్తో వస్తాయో, ఎంత ప్రైస్తో దీని అయితే హువాయి తీసుకొస్తాయి ఈ ఫోన్స్ని. నెక్స్ట్ న్యూస్ వచ్చేసి ఒప్పో నుంచి అండి. ఒప్పో ఎన్కో M31 వైర్లెస్ ఇయర్ ఫోన్స్ని అయితే తీసుకొస్తున్నాయి. March 30th అయితే సేల్కి అయితే తీసుకొస్తున్నారు ఇండియాలో. దీంట్లో బ్యాటరీ చూసుకుంటే ఇది 410mAh బ్యాటరీతో రాబోతుంది. ఇది చూడాలి మరి ఎంత ప్రైస్తో తీసుకొస్తారో మరి March 30th అయితే మనకు తెలుస్తుంది. ఇవి ఫ్రెండ్స్ ఇప్పటి వరకు ఉన్న టెక్ న్యూస్. మీకు టెక్ న్యూస్ వీడియో నచ్చితే లైక్ చేయండి. మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. మీ సలహాలు సందేహాలు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. యువర్ నరహరి సైనింగ్ ఆఫ్.